వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. మనం ఇప్పుడు కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నాం. కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ బలపరిచిన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. ప్రేమ్ కుమార్ గారితో మాట్లాడదాం. నమస్తే ప్రేమ్ కుమార్ గారు. అనూహ్యమైనటువంటి రీతిలో ఇక్కడ కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతా ఉన్నారు. వేలాది మంది కార్యకర్తలు మీకోసం తరలిచ్చారు. ఎలా భావిస్తున్నారు ఇలాంటి ఫీలింగ్? చాలా సంతోషంగా భావిస్తున్నానండి. మరి ఈ కాన్స్టిట్యూన్సీలో మేము తప్పనిసరిగా విజయవంతం అవుతామని చెప్పి ఆశిస్తున్నాను. అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చెప్పి ఆశిస్తున్నాను. దాదాపు వేల మంది తరలిచ్చారు జనసేన బీజేపీ కార్యకర్తలు. అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే కూకట్పల్లి నియోజకవర్గంలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బీఫామ్ అందుకోవడంతో జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ తెలంగాణ వ్యాప్తంగా వెళ్ళింది. ఎలా సాధ్యమైంది ఇది? జనసేన పార్టీ కార్యకర్తలు అట్లాగే బీజేపీలో ఉన్న లీడర్స్ కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేయడం వల్ల ఇది సాధ్యపడింది. భవిష్యత్తులో కూడా మరి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గెలవడానికి ఈ బీజేపీ అండ్ జనసేన పార్టీలు రెండు కూడా కష్టపడి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు. సార్ పూర్తిస్థాయిగా జనసేన కేడర్ కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పూర్తిస్థాయిగా కలుపుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరూ కలుపుకొని పరిస్థితులు అండి. అందరూ కూడా కలిసి పనిచేస్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఒక స్ట్రక్చర్ ఉన్న పార్టీ. హైకమాండ్ ఏం చెప్తే అది ఇనే పార్టీ. ప్రేమ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలు వెళ్తామని ప్రకటించారు. బీజేపీ కూడా మాతో వస్తుందని ప్రకటన చేశారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పోటీకి నిరాకరించింది. పోయిన ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ పెద్ద ఎత్తున కనబడింది. అయితే ఇప్పుడు ఆ ఓట్ బ్యాంకు జనసేన పార్టీ అభ్యర్థిగా మీరు బరిలో దిగుతున్నారు కాబట్టి మీకు ఆ ఓట్ బ్యాంక్ బదిలీ అయ్యేటువంటి అవకాశం ఏ మేరకు ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే జనసేన అక్కడ తెలుగుదేశం రెండు పొత్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఎక్కడైతే గెలుస్తుందో ఖచ్చితంగా తెలుగుదేశం కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మరి భవిష్యత్తులో మరి బీజేపీ కూడా మరి సపోర్ట్ చేయమంటదేమో, ఇంకా ఎన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం కూడా సపోర్ట్ ఉంటుంది. మొత్తానికి ఈరోజు నామినేషన్ తర్వాత మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎన్నికల వరకు? ఎన్నికలు పాదయాత్రలు చేసుకుంటూ అందరం ప్రజలను కలుసుకుంటూ ఇంటింటికి తిరిగి అందరూ కూడా మరి జనసేన పార్టీకి బీజేపీ పార్టీ అందరికి కూడా తెలియజేసి ఈ గ్లాస్ గుర్తుకి ఓటేయమని చెప్పి అట్లాగే అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందని కోరుతున్నాము. అట్లాగే ప్రజల సమస్యలు ఏమైనా ఏమున్నా సరే అన్నిటి కూడా సాధించడానికి, అన్నిటి కూడా అండదండ ప్రజలకు అండదండలుగా ఉండటానికి మేము శాయశక్తుల కృషి చేస్తూ ఎప్పుడు కూడా ప్రజలతోనే మెలుగుతూ ఉంటాం, ప్రజల్లోనే ఉంటాం. ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత కూకట్పల్లి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరుగుతుందని తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం? నేను చెప్పేది త్రిముఖ పోటీ అని అనుకోను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంతా మరి ఇక్కడ లేదు. మరి బీఆర్ఎస్కి మరి మాకు మాత్రమే పోటీ ఉందని చెప్పి అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీతో అంత పోటీ లేదని చెప్పి అనుకుంటాను. సో ముందు వరుసలో ఇక్కడ జనసేన ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా ఉంది. అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. చూశారు కదా జనసేన పార్టీ అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కూకట్పల్లి నియోజకవర్గంలో నామినేషన్ వేసిన తర్వాత కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఒక సంకేతాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాయి. అదేవిధంగా కూకట్పల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ను కనబరిచింది. అది ఇప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పోటీకి నిరాకరించిన తరుణంలో ఆ ఓట్ బ్యాంక్ కూడా జనసేన పార్టీకే వస్తుంది అనేటువంటి ఒక బలమైనటువంటి ఆశాభావాన్ని అయితే ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ పోటీలోనే లేదని, తనకి బీఆర్ఎస్కి మాత్రమే పోటీ అని చెప్తున్నారు కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్.